హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష మీడియా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి అలంకరణ వీడియో చూద్దామండి. మీకు లాస్ట్ వీడియోలో నేను జాకెట్ ముక్కలతోని మనం విగ్రహాన్ని ఎలా అలంకరించుకోవాలి, అలాగే కలశాన్ని ఎలా అలంకరించుకోవాలి చూసాం కదండి. ఈరోజు వీడియోలో మీకు అమ్మవారికి చీర ఎలా కడతారు, తర్వాత వ్రత విధానంలో కొన్ని సందేహాలు ఉన్నాయనేసి నాకు కమెంట్స్ చేశారు, అవి కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తానండి. అయితే ఈ వీడియో మా అత్తగారు చేశారన్నమాట. మా పెద్ద అత్తయ్య బెంగళూరులో ఉంటారు, ఆవిడ నా కోసం ఈ వీడియో చేసి పంపించారండి. మొదటి శ్రావణ శుక్రవారం ఆవిడ ఎలా అలంకరించుకున్నారన్నది మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఆవిడ ఒక పట్టు వస్త్రాన్ని ఒక టేబుల్ మీద వేసుకున్నారు. మీరు పట్టు చీర కానీ పట్టు వస్త్రం కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఆ తర్వాత ఒక పీఠం తీసుకున్నారు, ఆ పీఠానికి పసుపు రాసి బొట్లు పెట్టారు. దాని మీద మళ్ళీ ఒక ప్లేట్లో బియ్యం తీసుకున్నారు. మీరు వెండి కానీ రాగి కానీ ఇత్తడి పళ్ళం కానీ తీసుకోవచ్చండి. దేవుడికి ఎప్పుడు కూడా ఈ మూడు కూడా శ్రేష్టమైనవి. సో మీరు వెండి పళ్ళమైనా తీసుకోవచ్చు, ఇత్తడి పళ్ళమైనా తీసుకోవచ్చు, రాగి అయినా తీసుకోవచ్చు. తర్వాత పళ్ళం పెట్టుకున్న తర్వాత ఈలోపు అమ్మవారికి అలంకరణ కోసం అని చెప్పేసి ఒక రాగి బిందె తీసుకున్నారు. పైన రాగి చెంబు పెట్టారు, దానికి ప్లాస్టర్తో అటాచ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. అలాగే ఒక చిన్న స్టిక్ లాంటిది పెట్టుకున్నారన్నమాట సపోర్ట్కి. మనము జాకెట్ అది కడతాం కదండి, అందుకోసమని గాజులు అవి వేసుకోవడానికి కూడా ఉంటుంది కదా, సో అందుకని పెడతారనమాట. తర్వాత మీరు చూస్తుంటే చీర తీసుకున్నారు, కొత్త చీరే వాడాలండి అమ్మవారి అలంకరణకి. సో మనం ఏదైనా సరే కట్టిన చీర కట్టకూడదు, ముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం కదా. సో జాకెట్ ముక్కలు కూడా కొత్తవే తీసుకున్నామని చెప్పాం కదా, కొత్తవే యూజ్ చేయాలండి ఎప్పుడు అమ్మవారి అలంకరణకి. ఇప్పుడు మనకి చీర చూస్తున్నారు కదా, చీరని నిలువుగా తీసుకుని ఫోల్డింగ్స్ చేస్తున్నారు, రెండు మడతలుగా పెట్టుకున్నారన్నమాట. మనకి ఎప్పుడు కూడా ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా కుదరాలండి. మనం బట్టలు ఆరబెట్టుకునే క్లిప్స్తో అయినా సరే పెట్టుకోవచ్చు, లేదా పిన్స్ అయినా వాడచ్చండి, కదలకుండా ఉంటాయి కదా. సో మీరు స్టిఫ్గా ఉన్న చీరలు తీసుకుంటే కుచ్చిళ్ళు అవి బాగా కనపడతాయి, కట్టినప్పుడు కూడా బాగుంటుందండి. అలాగే మడతలు పెట్టుకుంటూ పిన్స్ పెట్టుకుంటూ మనం ఫోల్డ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మా అత్తగారు చాలా బాగా అలంకరిస్తారండి. నేను లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో ఫొటోస్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఒక్కొక్క వారం ఒక్కొక్కలా అలంకరిస్తూ ఉంటారన్నమాట. ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ అండి పూజలన్నా సరే అలంకరణలన్నా. చూస్తున్నారు కదా ఫోల్డింగ్స్ ఎలా పెడుతున్నారు, కొంచెం ముందర కొద్దిగా పళ్ళు ఉంచుకొని మనం మధ్యలో నుంచి కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోవాలన్నమాట. లైన్గా ఒకేలాగా రావాలండి. ఎందుకు ముందు క్లాత్ ఉంచుకున్నామంటే దాన్ని మనం చుట్టూ తిప్పి మనం పళ్ళులాగా వేస్తామన్నమాట. అన్నీ లైన్గా వరుసగా పెట్టుకోవాలి, కదలకుండా ఏవి కూడాను. సో మొత్తం అన్నీ ఉన్నాయా సరిగ్గా అన్నది చూస్తున్నారు. లైన్గా ఒకసారి సరి చేసుకుని ఒక పిన్ పెట్టేశారు, కదలకుండా ఉంటాయి కాబట్టి. నేను కతార్లో ఉంటున్నాను కాబట్టి నాకు ఇవన్నీ కుదరవని చెప్పేసి నా కోసం ఈ వీడియో చేశారండి. మన ఛానల్లో అందరూ చూస్తారు కదా, ఈ వీడియో పెడితే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి చేయమని అడిగాను అన్నమాట. మీకు ఆల్రెడీ నేను జాకెట్ ముక్కలతో చూపించాను కదండి, అందుకే ఈ వీడియో మీకు శారీతో చూపిస్తున్నాం అన్నమాట. మీ అందరికీ కూడా ఈజీగా ఉంటుందండి, శారీస్తో అలంకరించుకోవాలనుకున్నా, బ్లౌజ్ పీసెస్తో అలంకరించుకోవాలనుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం కుచ్చిళ్ళన్నీ కూడా లైన్గా పెట్టుకుంటున్నారు. బయటికి అన్నీ తీసుకుని ఒకే వరుసలో ఉండాలన్నమాట ఒకేలాగా. సో మొత్తం అన్నీ లైన్గా సర్దుకుంటున్నారు, సర్దుకొని ఒక క్లిప్ పెట్టారు. సో కదలకుండా ఉంటాయి కాబట్టి. మెయిన్ ఏంటంటే మా అత్తగారు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. కొంచెం కష్టమైన పనే కానీ ఏదైనా ఇష్టంగా చేసినప్పుడు అది కష్టం అనిపించదు కదండి, చాలా ఓపిక్గా చేస్తారు అన్నీ కూడా. ఇప్పుడు పళ్ళుని తీసుకుని కుచ్చిళ్ళు పెడుతున్నారన్నమాట, స్టెప్స్ లాగా లైన్గా పెట్టుకుంటున్నారు. సో పళ్ళు ముందుకు అందంగా రావాలి కాబట్టి కుచ్చిళ్ళు పక్కన పెట్టుకుని పళ్ళుని మాత్రమే ఫోల్డింగ్స్ చేస్తున్నారు. చిన్న మడత చేశారు, ఒక 4-5 ఫోల్డింగ్స్ లాగా వచ్చాయి, కనపడుతుంది కదా మీరు క్లియర్గా చూడొచ్చు. సో అవి కదలకుండా మళ్ళీ పిన్ చేసేసారన్నమాట. చాలామందికి
తెలుసండి, చీర కట్టడం అవన్నీ కూడా నేను ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో చేయమని అడిగాను అన్నమాట. నా కోసం చేస్తున్నారు. అయితే కొంతమంది నాకు కమెంట్స్ పెట్టారండి మొన్న వీడియో చూసిన తర్వాత. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం పూజ అలంకరణ అంతా కూడా పెట్టాను కదా, సో అందులోనే కొందరైతే అడిగారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేసుకుంటారండి పూజలు అవన్నీను. సో వాళ్ళ సందేహాలన్నీ కూడా నేను ఈ వీడియోలోని మీకు చెప్తానండి, క్లియర్ చేస్తాను. ఇప్పుడైతే పళ్ళు సెపరేట్గా పక్కన పెట్టారు. ఇప్పుడు చీర కుచ్చిళ్ళన్నీ కూడా ఒకసారి చూస్తున్నారన్నమాట. అలాగే ఇంకో శారీతో కూడా చూపించారు. ఆ శారీ ఓన్లీ ఫోల్డింగ్స్కి మామూలుగా చూపించారన్నమాట. ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకుని ఇది అమ్మవారికి అలంకరించడం కోసం అని చెప్పి ఫోల్డింగ్స్ చేస్తున్నారు బ్లౌజ్ పీస్గా పెట్టడానికి అన్నమాట. మొత్తం అంతా కూడా దగ్గరికి లాక్కుని టైట్గా పెట్టాలండి ఫోల్డింగ్స్ అనేవి. ఎక్కడ కూడా మడతలు అవి బయటికి రాకుండా చాలా చక్కగా చేస్తున్నారు. సో టైట్గా ఉండాలండి, దగ్గరగా మడత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా బిందెకి కట్టేస్తున్నారు. ఒక థ్రెడ్ ఉండాలండి, కదలకుండా కట్టుకోవాలి కాబట్టి. సో ఏదైతే మనం పీఠం రెడీ చేసుకున్నామో దాని మీద బిందె పెట్టేసి చెంబుతో ప్లాస్టర్ వేసేసారు, దానికి థ్రాడ్తోని చీర కడుతున్నారన్నమాట. సో బ్లౌజ్ కూడా పైన మీకు కనపడుతుంది కదా గ్రీన్ కలర్లోని, అది ముందు ఫిక్స్ చేసేసారు. సో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను అన్నీ కూడా క్లియర్గా చూపించట్లేదండి, మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూస్తుంటేనే. సో వెనక నుంచి పళ్ళుకి ముందుకు తీస్తున్నారన్నమాట. చీర కుచ్చిళ్ళంతా కూడా ముందు సరిచేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారండి పూజ అయిన తర్వాత కలశాన్ని ఎప్పుడు కదపాలి, ఎలా కదపాలి, కొబ్బరికాయ పెడతాం కదా కలశానికి, ఆ కొబ్బరికాయని ఏం చేయాలి, కొబ్బరికాయ కిందన మనం బియ్యం పోసుకున్నాం కదా ప్లేట్లో, బియ్యాన్ని ఏం చేయాలి అని అందరూ అడుగుతున్నారు. చాలా సందేహాలు ఉంటున్నాయి. అయితే కొందరికి తెలియచ్చు, ఎవరైతే అడిగారో వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేయాలని వీడియోలోనే చెప్పేస్తున్నానండి. సో అమ్మవారికి చూశారు కదా చీర ముందుకు తీసుకొచ్చి పళ్ళుని వేశారన్నమాట. ఏదైతే మనం మడతలు పెట్టుకున్నామో పళ్ళుకి అది ముందుకు నుంచి వేశారు. కొంచెం చీర అది కూడా సర్దుతున్నారు. కుచ్చిళ్ళు అవి బాగా కనపడితే అందంగా ఉంటుంది కదండి అమ్మవారికి. మనం పూజ ఎప్పుడూ కూడా కలశానికే చేస్తామండి, అలంకరణ చేసుకునేది అమ్మవారి గురించి అలంకరణ చేస్తాము, కానీ పూజ మాత్రం మనం కలశం పెట్టుకునే పూజ చేస్తామండి. సో ఇప్పుడు మీరు చూస్తుంటే చీర అంతా కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఓన్లీ మనం ఫేస్ పెట్టుకోవడమే అన్నమాట, ఫేస్ పెట్టుకుని అలంకరణ చేసుకోవడమేనండి. చీర అయితే కట్టేశారు, అంతా ఎలా ఉందా అనేది ఒకసారి చెక్ చేస్తున్నారు. సో తర్వాత థ్రెడ్ కూడా తీసేశారండి. నెక్స్ట్ వడ్డాను అది పెడతారు కాబట్టి ఇంకా థ్రెడ్ అవసరం లేదు, కదలకుండానే ఉంది కదా. చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి, ఓన్లీ ఫేస్ పెట్టుకుని అలంకరణ చేసుకోవడమే. లెంగ్త్ ఎక్కువ అవుతుందని నేను మీకు ఫేస్ పెట్టడం అదంతా చూపించలేదు. సో నార్మల్గా దాని మీద ఫేస్ పెట్టేసుకోవడమేనండి, కొబ్బరికాయ పెట్టుకుని ఫేస్ పెట్టేసుకోవచ్చు. జడ చూశారు కదా, అది మీకు బయట దొరుకుతుందండి, రెడీమేడ్ జడ ఎప్పుడో కొని ఉంచుకున్నారనమాట. ఎప్పుడు అలంకరణలకి పెట్టుకోవచ్చు అని చెప్పేసి మా అత్తగారు ఎప్పుడో కొనేసి పెట్టుకున్నారు. సో ఎప్పుడు కూడా ఇలాగే అలంకరిస్తూ ఉంటారండి. నేను మీకు మిగిలిన పూజ పిక్స్ అన్నీ కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను. చూశారు కదా వెండి ఫేస్ ఉంది, ఆ ఫేస్ పెట్టేసుకున్నారు. అలాగే వడ్డానం పెట్టేశారు. అలాగే మీకు ఏ నగలు ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి. ఒకసారి ఆ నగలు మాత్రం కొత్తవి అయితే పర్వాలేదు, మనం నగలు వేస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారికి, మనం వేసుకున్నవి అమ్మవారికి వేస్తూ ఉంటాం కాబట్టి మనం ఎప్పుడు కూడా అవి పాలతో శుద్ధి చేసుకొని ఒకసారి అవి అమ్మవారికి వేయచ్చు అన్నమాట, తప్పులేదండి. సో మీరు పూజలోని ఏదైనా కొత్త కాసు పెట్టుకుని పూజ చేసుకుంటారు కాబట్టి పూజ చేసుకోవచ్చు అండి. కొత్త కాసు ఎలాగో పెట్టుకుంటారు కదా, సో ఆ కాసుకి మళ్ళీ మీరు పూజ అయిపోయిన తర్వాత ఒక థ్రెడ్కి గుచ్చుకొని కానీ లేదంటే మీ మంగళసూత్రంలో కానీ వేసుకోవచ్చు అండి, లేదంటే మీరు భద్రపరచుకోవచ్చు. తర్వాత నాకు కొన్ని డౌట్స్ అడిగారని చెప్పాను కదా పూజ అయిన తర్వాత కలశాన్ని ఏం చేయాలని. కలశాన్ని మనము నెక్స్ట్ డే కదుపుకోవచ్చు అండి, శుక్రవారం పొద్దున్న మనం పూజ చేసుకుంటాం కాబట్టి శుక్రవారం సాయంత్రం దీపారాధన చేసేసి ఉద్వాసన మంత్రం చెప్పుకొని శనివారం పొద్దున్నే మనం మళ్ళీ పువ్వులు అవి తీసేసుకుని ముందు రోజు పెట్టుకున్న పువ్వులు అవన్నీ తీసేసుకుని మళ్ళీ పూజలు అవన్నీ చేసుకోవాలండి. తర్వాత మనము ఏదైనా ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత కలశాన్ని తీసేసుకోవచ్చండి. ఆ తర్వాత
తర్వాత మనం ఆ కొబ్బరికాయని స్వీట్గా చేసుకోవాలన్నమాట. మామూలుగా పచ్చడి కానీ కూరల్లో కానీ వేయకూడదు, అది అమ్మవారి కింద పెట్టుకున్నాం కాబట్టి. ఆ కొబ్బరికాయని మాత్రం మనం స్వీట్ చేసుకుని ఇంట్లో అందరూ తినొచ్చండి. ఏదైతే మనం పసుపు గణపతి పెట్టుకుని పూజ చేసుకుంటామో ఆ పసుపు గణపతి ముద్దని కూడా మనం మంగళసూత్రానికి రాసుకోవాలండి. అలాగే కొద్దిగా మొహానికి కూడా రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి సౌభాగ్యం అనేది వస్తుందన్నమాట. జాకెట్ ముక్క పెడతాం కదా, జాకెట్ ముక్క కూడా మీరు కుట్టించుకుంటే కుట్టించుకోవచ్చండి, లేదంటే మీరు మీ షెల్ఫ్లో భద్రపరచుకోవచ్చు. అలాగే కలసల్లో మనం కొబ్బరికాయ పెట్టే ముందు కొద్దిగా నీళ్లు పోసుకుని అందులో నాణ్యం వేసుకుని, అంటే రూపాయి కాసు కానీ ఏదైనా వేసుకుని, పసుపు గంధం అక్షింతలు అన్నీ వేసుకుంటాం కదండి పువ్వును. సో ఆ వాటర్ అయితే మనం ఏం చేయాలంటే అందులో నాణాన్ని తీసి జాగ్రత్త పెట్టుకోవాలి మన పర్సులో ఎక్కడైనా. ఆ వాటర్ అయితే మనం ఆవుడాకులతో మన మీద చల్లుకొని ఇంట్లో అందరి మీదను ఆ నీళ్ళు అయితే మిగిలిపోయిన నీళ్ళన్నీ కూడా మనం మొక్కలో పోసేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా అయితే ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చండి. బియ్యాన్ని మాత్రం మనం మండపం కింద ఏర్పాటు చేసుకున్న బియ్యం ఉంది కదండి, ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా, ఆ బియ్యాన్ని మాత్రం మనం పరమాణంలో చేసుకొని తీపి పదార్థం ఏదైనా చేసుకొని తినొచ్చు అన్నమాట. లేదంటే అందరూ కూడా బియ్యం వేసుకోలేము అనుకున్న వాళ్ళు ఎవరిష్టం వాళ్ళదండి, కొన్నిగా అక్షింతలు కూడా వేసుకుని అమ్మవారి కలసం పెట్టుకోవచ్చు, తప్పలేదండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ప్రొసీజర్ అంతా కూడా అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుందని వీడియో అయితే చేస్తున్నానండి. తర్వాత అందరూ కూడా శ్రావణ శుక్రవారం పూజలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోండి. నేను కూడా నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను, కుదిరితే వ్లాగ్ తీసి మీకు వీడియో చేసి పెడతానండి. తర్వాత అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.